టీడీపీపై మోదీ మార్క్ అటాక్ మొదలైందా? జాతీయ ప్రజాస్వామ్య కూటమికి ఒక నమస్కారం పెట్టి బయటకు వచ్చిన తెలుగుదేశం పార్టీకి దాని అధినేతకు కేంద్రం నుండి ఎదురుదాడి మొదలైనట్లే. బయటకు వచ్చిన టీడీపీ కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వడం వెనువెంటనే కేంద్రం కూడా ఎదురుదాడి మొదలైన దాఖలాలు కనిపిస్తున్నాయి. పార్లమెంటు నుండే కేటగోరికలుగా సమాధానాలు చెప్పడం మొదలెట్టారు. మున్ముందు చాలా రహస్యాలు బయటకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం లేవనెత్తుతున్న అంశాలకు సమాధానం చెప్పకుండా సరికొత్త విషయాలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజకీయ యవనికపైకి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్కు హోదాతో సమానంగా ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయడానికి కేంద్రం కట్టుబడి ఉంది. ఈ ప్యాకేజీని ఇచ్చే విధానంపై రాష్ట్ర ప్రభుత్వమే మాకు స్పష్టత ఇవ్వాల్సి ఉంది అని అరుణ్ జైట్లీ శుక్రవారం ఒక వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. మేము ఒక పరిష్కారాన్ని చూపించాం, అందుకనుగుణంగా నిధులు కావాలో లేక వివాదం రగిలించాలో టీడీపీ ప్రభుత్వమే నిర్ణయించుకోవాలి అని కొంత హెచ్చరిక మరికొంత కవ్వింపు ధోరణితో కూడిన స్వరంతో చెప్పారు. టీడీపీ అధినేత కోరికపైనే 2016 సెప్టెంబర్లోనే ప్యాకేజీపై విధి విధానాల రూపకల్పన జరిగిందని, కానీ నిధులు మరో రూపంలో కావాలని ఈ ఏడాది జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదన చేసిందని జైట్లీ చెప్పారు. అందుకు కేంద్రం అంగీకరించినప్పటికీ ఏపీ నుంచి సరైన ప్రతిస్పందన లభించలేదు అని చెప్పారు. ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి ఎంపీవీ ఫార్ములా విధానంలో నాబార్డు ద్వారా నిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్లించేందుకు కేంద్రం అంగీకరించిందని ఆయన తెలిపారు. ఈ విషయంపై రాష్ట్ర స్థాయిలో వివరంగా చర్చించి మళ్లీ వస్తామని ఫిబ్రవరి 7న ఏపీ అధికారులు వెనక్కి వెళ్లారని, అలా వెళ్లిన వాళ్లు సమాధానంతో ఇంకా తిరిగి రాలేదని అన్నారు. వారు వస్తారని మేము ఎదురు చూస్తున్నాం అని అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. ఇక్కడ తప్పు టీడీపీదే. ప్రత్యేక ప్యాకేజీ అనే ఒక జడ పదార్థాన్ని కోరింది తెలుగుదేశమే కదా. కేంద్ర మంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో రాజ్యసభలో వివరిస్తున్న సుజనా చౌదరిని పదే పదే అడ్డుకున్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ సభ నుంచి బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం ఏం చేసిందో చెబుతూ అనేక ట్వీట్లు పెట్టారు. అందులో కొన్ని లెక్కలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన హామీలు, వాస్తవాలు, అబద్ధాలు చెప్పవు అంటూ నిధుల వివరాలు పేర్కొన్నారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి చేసిన సాయం క్రింద 2014-15లో వనరుల లోటును 3,979.50 పేర్కొన్నారు. రెవెన్యూ లోటును 27,138.83 ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి 1,050 కోట్లు, రాజధానికి 2,500 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు 5,364 కోట్లుగా ప్రస్తావించారు. ప్రపంచ బ్యాంక్, వివిధ ఆర్థిక సంస్థల నుంచి అందుతున్న సాయంపై లెక్కలు వివరించారు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి తాము నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికను సమగ్రంగా పరిశీలిస్తున్నామని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రాజన్ గోహాయన్ వెల్లడించారు. ఈ మేరకు రాజ్యసభలో టీడీపీ ఎంపీ సీఎం రమేష్ అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఇలా చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో తమ రాష్ట్రానికి కావలసిన డిమాండ్ ఎలాగైతే పెట్టలేకపోయిందో, అలాగే చట్టపరంగా అర్హత లేని ప్రత్యేక హోదా రాకపోగా ఇప్పుడు కేంద్రం ఇస్తానన్న ప్రత్యేక ప్యాకేజీ కూడా కోల్పోయి రెంటికి చెడ్డ రేవడి అయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.